మేడికట పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మేము చంద్రశేఖర్ రావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా, మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడుడు కాదు, మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి. దయచేసి ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు, చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మన్నగూడే చెప్పినా ఈరోజు చెప్తున్నా, కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయని, అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్ల ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసినారు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేము చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళ కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరుకండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి. మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాలను, జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్నంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి. అదేవిధంగా వేల కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎల్లంటి సంస్థను బ్లాక్ లిస్టు చేయాలనా వద్దా, ఎల్లంటి సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలనా లేదా, మీ వైఖరి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి, మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది, హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే, వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా
కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందే నాకు కాలు లేదు, నేను అవుతివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేం మంచంలో వండుకున్నాను నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కు వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి, ఇక పక్కలో ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగాల్భాలు పడుతూ, భయపడకు రా సభకు రా. ఎవరొద్దంటూరు నిన్ను సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి, ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబీనగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయిరా. బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏసం అట్లుంది చంద్రశేఖరరావు. కాబట్టి ఇంత ఓపిగ్గా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు. గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా? ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా? ఏ మర్చిపోయినా, కరెక్టే, పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని మేము బై రోడ్డు పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతాం తర్వాత అని. ఏడిపోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు ఇంకా బిచ్చమెత్తుకోవడానికి. ఇంకా నీకు మిగిలింది అది ఒకటే, కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటివరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడుక్కున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్లో. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులపై చెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ, ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం.